కేసీఆర్ కు స్వలాభం చేకూర్చేందుకే సీఎంఓలో కొందరు పనిచేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. విశ్రాంత డీజీపీ ఎస్కే జయచంద్ర, తన కూతురు పాయల్ నేహ బండి సంజయ్ నేతృత్వంలో భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పిన సంజయ్ పార్టీలోకి ఆహ్వానించారు. భాజపా సిద్ధాంతాలు, ప్రధాని మోదీ విధానాలు నచ్చి పార్టీలో చేరడం పట్ల బండి అభినందనలు తెలిపారు. రిటైర్ అయిన అధికారులను అడ్డుపెట్టుకుని కేసీఆర్ దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ అప్పుల ఊబీలో కూరికిపోయిందని, చివరి ఘడియల్లోనైనా అలాంటి అధికారులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. మడుగులెత్తడానికి కొంతమంది అధికారుల వ్యవహారశల వల్ల వాళ్ళు డబ్బులు సంపుకోవడం, కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా డబ్బులు సంపాదించి పెట్టడమే వారి పనిగా ఉన్న విషయాన్ని మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు యువత ఉద్యోగాలు కావాలని చెప్పి కోరుకుంటున్న సందర్భంలో దాదాపు 500 మంది పైగా పదవీ విరమణ పొందినటువంటి వ్యక్తులను ఇవాళ సీఎం ఆఫీసులో ముఖ్యమంత్రి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా పెట్టుకుని దాదాపు 1000 సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలను వాళ్ళ జీతాల పేరున వాళ్ళకు అప్పడంగా అప్పగించడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇప్పటికైనా ఆ మేధావి వరకు కూడా ఆలోచించాలి. మీరు చేసినటువంటి తప్పులను గ్రహించండి. తెలంగాణ సమాజం ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించండి. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకునే విషయాన్ని గమనించండి, గ్రహించండి. ఇప్పటికైనా ఈ చివరి గడియలైనా మీరందరూ మీ ప్రవర్తన మార్చుకొని, ఎవరైతే ఆ విధంగా వెళుతున్నారు వారి ప్రవర్తన మార్చుకొని ఇప్పటికైనా కూడా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ యువత కోసం ముందుకు రావాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ